రే, పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుకో. ఇక్కడ వయసు కాదు, మనస్సు ముఖ్యం. నువ్వు నాన్నని వేలెత్తి చూపించేంత గొప్పవాడు అయిపోయావా? మీరందరూ కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నారు. ఇన్నాళ్ళు ఈ ఇంటి కోసం కష్టపడిన మనిషికి మర్యాద ఇవ్వడమే మానేశారు. రే సాకేత్. బాబాయ్. అందరిని పిలు. ఏం బాబాయ్? మాట్లాడాలరా. నానా, అమ్మా, నేత్ర గురించి ఎంక్వైరీ చేయించాలంటే అసలు ఏ వైపు నుంచి వెళ్లాలో నాకు అర్థం కావట్లేదు. మీతో మాట్లాడితే ఏదైనా క్లూ దొరుకుతుందని వచ్చాను. రే సాకేత్, నేత్ర కనిపించకుండా పోయిన దగ్గర నుంచి ఏవైనా కాల్స్ వచ్చాయా? ఐ మీన్, ఎవరైనా బ్లాక్మెయిల్ చేయడం లాంటిది కానీ? లేదు బాబాయ్. బయట వాళ్ళైతే బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, ఇంట్లో వాళ్ళే మాయం చేస్తే. వాట్ డు యు మీన్? నేత్రం దాచాల్సిన అవసరం ఇంట్లో ఒకరికే ఒకరికి, అది ఆ మధురకే ఉంది. అదే మన నేత్రం ఏదో చేసింది బాబాయ్. అవును కలెక్టర్ బాబాగోవింద, నేత్ర కనిపించకపోవటానికి 100% మధురే కారణం అని చెప్పి అందరికీ డౌట్. మధుర అలాంటి మనిషి కాదు. అది అలాంటిదే. ఈ ఇంట్లో స్థానం కోసం ఎంతకనే దిగజారే మెంటాలిటీ దానిది. రే, నోటికి వచ్చినట్టు వాక్కు. అరే చిన్న పెద్ద గోవిందలారా, మీరు మీరే అరుచుకుంటారా? కలెక్టర్ బాబు అడిగిన దానికి ఆన్సర్ చెప్తారా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, డిస్కస్ చేసుకోవాల్సింది ఎవరు ఎలాంటి వారని కాదు, నేత్రని ఎలా తీసుకురావాలి అనే దాని గురించి. కలెక్టర్ బావా, నువ్వు మాట్లాడు. నేత్ర మన దగ్గర లేకపోవటానికి మధురే కారణమైతే తనని ఊరికే వదిలిపెట్టను. కానీ మనకిప్పుడు కావలసింది ఆవేశం కాదు, ఆలోచన. బావా, ఈ విషయంలో ఆలోచించాల్సిన పనే లేదు. ఇది ఖచ్చితంగా మధుర పనే. దానికి సాక్ష్యం శ్వేత. శ్వేత? అవును బావా. తనెవరు? నేత్ర ఫ్రెండ్ బాబాయ్. నేత్రని ఆ మధుర మనుషులు తీసుకెళ్లడం తను కల్లార చూసిందంట. కాపాడడానికి ప్రయత్నించి గాయాల పాలై మన ఇంటికి వచ్చింది. అదేంట్రా, మరి ఆ విషయం ముందే నాతో ఎందుకు చెప్పలేదు? ఆ విషయం తెలిసింటే ఈపాటికి మన నేత్రాన్ని తీసుకొచ్చి వదిన ముందు నిలబెట్టేవాడిని కదా. బావా, ఇప్పుడు సిచ్యువేషన్ కరెక్ట్ ట్రాక్లోకి వచ్చింది. గోవిందా, ఈ ప్రాబ్లం నువ్వు మాత్రమే సాల్వ్ చేయగలవు. మా అక్క బాధను నువ్వు మాత్రమే తీర్చగలవు. మా అక్క కన్నీళ్లు నువ్వు మాత్రమే తుడవగలవు. పైగా నువ్వు కలెక్టర్వి, అధికారం నీ చేతిలో ఉంది. మా అక్కని తల్లిలా పూజిస్తావు. నువ్వు తలుచుకుంటే ఈ ప్రాబ్లం చిట్టిగా చిటికలో సాల్వ్ చేయగలవు బావా. నువ్వు బావా, ఆ శ్వేత నేత్ర మంచి ఫ్రెండ్స్, ఇద్దరూ కలిసి ఢిల్లీలో చదువుకున్నారు కాబట్టి నేత్ర గురించి తనకు బాగా తెలుసు. అందుకని ఆమెను పిలిచి
గుచ్చి 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 శ్వేతను ప్రశ్నించే వరకు ఈ పని చేసింది మధుర, లేకపోతే ఇంకెవరైనానా అనేది ఈజీగా బయటపడిపోతుంది బాబా. కాబట్టి శ్వేతను పిలిపించు కలెక్టర్ గోవింద, అన్ని బయటపడిపోతాయి. రే, శ్వేతకు ఫోన్ చేసి పిలిపించు. అలాగే బాబాయ్, శ్వేత కాల్ చేయి. నైఫ్ కాల్ చేయి. త్వరగా లిఫ్ట్ చేయి మామ. చెప్పాన్షు. ఏంటి మామ్, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? ఏమైందన్షు? ఏదో ప్రాబ్లం వచ్చి పడింది మామ్. ప్రాబ్లమా? ఏంటి? అవును మామ్, మన ప్లాన్లే మనకి రివర్స్ అయ్యేలా ఉన్నాయి. అసలు ఏం జరిగిందో అర్థమయ్యేలా చెప్పు. ఆ డీజే మనమనుకున్నట్టు మామూలుడు కాదు మామ్. రాఘవయ్య అంకుల్ వెళ్లి సరాసరి ఆ నేత్రని వెతికి పెట్టమని ప్రభాకర్ అంకుల్ని బతిమలాడాడు. ఆయనేమో కరిగిపోయి పోలీసులతో ఎంక్వైరీకి ఇంటికొచ్చాడు. ఆ డీజే ముందు మనకి సపోర్ట్ చేస్తున్నాడు, అందరినీ విడదీస్తున్నాడని అనుకున్నామా? ఇప్పుడు ప్రభాకర్ అంకుల్ రాగానే ఆ డీజేని శ్వేత మ్యాటర్ని తీశాడు. అంకుల్ తనతో మాట్లాడాలని చెప్పి పిలిపించమని చెప్పాడు. మనం ఇరుక్కుపోయేలా ఉన్నాం మామ్. నువ్వు టెన్షన్ పడకన్షు, అలా ఏం జరగదు. శ్వేత తెలివి తక్కువదేం కాదు, తన మీద నాకు నమ్మకం ఉంది. కానీ ప్రభాకర్ అంకుల్ డీల్ చేసే పద్ధతి డిఫరెంట్గా ఉంటుంది. పోలీసులందరినీ చూసి తను భయపడే నిజాలన్నీ బయట పెట్టేస్తే ఇంకంతే. అంతేకాదు మామ్, ఇన్వాల్వ్ అయింది ప్రభాకర్ అంకుల్ కాబట్టి అన్నయ్య సంజనాల పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. నువ్వు చెప్తుంటే నాకు కూడా కంగారుగా ఉందన్షు. సరే, అది నోరు విప్పకుండా తనకేమైనా చెప్పావా? లేదు మామ్, అందరి ముందే కాల్ చేసేసరికి ఆ అవకాశం నాకు రాలేదు. తనకి ఏ విషయం చెప్పకుండా పిలవమని చెప్పారు. అయితే ఇప్పుడు ఎలా? కనీసం తనకి మెసేజ్ అయినా పెట్టు. ఏం చేసినా ఇంకా వర్కౌట్ అవదు మామ్, తను ఆల్రెడీ బయలుదేరేసింది. సరే, రానివ్వు, ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వు మాత్రం కేర్ఫుల్గా ఉండు. అది గాని నోరు తెరిచిందంటే మొదటికే మోసం వస్తుంది కాబట్టి కనీసం సైగల్తోనైనా దాన్ని కంట్రోల్ చేయి. అలాగే మామ్. అన్షు, అలాగే అక్కడ ఏం జరుగుతుందో నాకు అప్డేట్ చేస్తూ ఉంది, లేదంటే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. సరే మామ్. Thank you.
ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? ఇదేంట్రా బాబు, కొంప తీసి నిజంగానే తెలిసిపోయిందా? అనవసరంగా బుక్ అయ్యానే. నువ్వు నేత్ర స్నేహితురాలివేనా? అవును సార్. మీరు నేత్ర వాళ్ళ బాబాయ్ కలెక్టర్? నేత్రను ఎవరు తీసుకెళ్లారు? ఎలా జరిగింది ఇదంతా? నువ్వు కళ్ళారా చూసిందంతా నిర్భయంగా చెప్పు. చెప్పు. అదే అంకుల్, నేను మెడికల్ షాప్ కి వెళ్తుంటే కొంతమంది రౌడీలతో మదర నేత్రని కార్లో కొడుతూ తీసుకెళ్తుంది. అది చూసి నేను వాళ్ళని చేసి ఆపాను. రౌడీలతో నన్ను చంపించే ప్రయత్నం చేసింది. నేను తప్పించుకుని వచ్చేసాను. ఇదంతా ఇప్పుడు జరిగింది? జస్ట్ మార్నింగ్ అంకుల్. మార్నింగ్? మూడు రోజులుగా ఎవరికీ కనపడని వాళ్ళు నీకు మాత్రమే ఎందుకు కనిపించారు? నేత్రను అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నా? నువ్వు చివరిసారిగా వాళ్ళని ఎక్కడ చూసావు? మన కాలనీ శివాలయం ఏరియా దగ్గర సార్. కాస్త క్లియర్ గా చెప్పు. అదే శివాలయం దాటి వెళ్తే కాస్త ఓపెన్ ప్లేస్ వస్తుంది కదా, అక్కడే సార్. నువ్వు చెప్తున్నది అబద్ధం. నువ్వేంట్రా మాట్లాడడానికని అమ్మాయిని పిలిపించి ఆరాధిస్తున్నావు? అమ్మా, దయచేసి ఎవ్వరూ మాట్లాడద్దు. నా పని నన్ను చేయనివ్వండి. ఎవరు నువ్వు? నేత్రకి ఫ్రెండ్వా? సరే, నేత్రతో ఏ ఇయర్లో చదువుకున్నావు? ఎక్కడ చదువుకున్నావు? ఏంటి ప్రభాత్, తనని అలా భయపెడతావు? తను చెప్పేదంతా అబద్ధం వదిన.
నీ కళ్ళల్లో నువ్వు తప్పు చేస్తున్నావనే భయం కనిపిస్తోంది. కావాలనే నీతో ఎవరో అబద్ధం చెప్పిస్తున్నారనిపిస్తోంది. అసలు నువ్వు నేత్ర ఫ్రెండ్వా లేక ఆ మధుర ఫ్రెండ్వా? చూడమ్మా, నువ్వేది దాచకుండా చెప్తే నీకు రిస్క్ ఉండదు. పోలీసులకి అసలు నిజం బయట పెట్టించడానికి చాలా పద్ధతులున్నాయి. సార్, ఈ అమ్మాయి మీద నాకు డౌట్గా ఉంది సార్. స్టేషన్కి తీసుకెళ్ళి ఇంటరాగేషన్ చేయడం కరెక్ట్ సార్? స్టేషన్కా? వద్దు, నేను చెప్పేది నిజమండి, నన్ను నమ్మండి ప్లీజ్. నీ చూపు, నీ మాటలు, నీ తడబాటు నమ్మేలా లేదు. అసలు నిజమేంటో చెప్పు, అప్పుడే నీకు సేఫ్టీ. చెప్పు. నేను చెబుతాను కలెక్టర్ గోవిందా. శ్వేత పాప అమాయకురాలు. అవును శ్వేత, నువ్వు చాలా అమాయకురాలివి. నోట్లో వేలు పెడితే ఏంటి ఎలుక పెట్టారు అనుకునేదానివి. ఏంది కలెక్టర్ గోవిందా, మీరు కూడా పాపం తన నేత్ర కోసం డబ్బలు తిని మళ్లీ వస్తే కనికరం కూడా లేకుండా కాళ్ళు చేతులు వణికేలా మాట్లాడతావు, ఒంట్లో అన్ని పార్టీలు కూడా గడగడగడగడ వణికేలా మాట్లాడుతున్నావు. బావా, తను చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఎలా చెబుతావు బావా అబద్ధం అని నిజం తెలియకుండా? నిజం తెలియదు కదా నీకు చిన్న గోవిందా. కలెక్టర్ బావా, నువ్వు మాట్లాడే మాటలకి హేమా హేమీలే తడిపేసుకుంటారు. పాపెంత నేత్ర కోసం ప్రాణాలు ఒడ్డింది తను, ఎలా బావా నీ ప్రశ్నకు సమాధానం చెబుతుంది కరెక్ట్ గా? అమ్మా, నువ్వు చెప్పిందంతా నిజం, నేను నమ్ముతున్నాను, దానికి నేనే సాక్షిని. అయినా తన్ని పిలిపించమంది, ఎంక్వైరీ చేయమని బావా. ఏవైనా క్లూ దొరుకుతుందేమోనని, అంతేగాని ఇలా భయపెట్టమని కాదు బావా. బావా, తన్ని వణికించే ప్రోగ్రాం అయితే వద్దు. చూడు ఎలా వణికిపోతుందో. కావాలంటే నీకు నే క్లూ ఇస్తాను బావా, నేనిస్తాను క్లూ. బావా, నాకు తెలిసి అక్కడ ఎక్కడో గ్యారంటీగా ఉండి ఉంటది. ముందు ఈ పాపను భయపెట్టడం మానేసి ఆ ప్లేస్ కి వెళ్ళండి, వెతకండి, దొరుకుతుంది. ఎస్ఐ గారు, మనం ఎక్కడికి వెళ్ళాలో అర్థమైందిగా.
పదండి. ఎస్ సార్. అమ్మా అమ్మా జానకి అమ్మా జానకి అక్క వెళ్ళారు, భయపడకు బాధపడకు. వస్తానంచు. ఏంటిది, ఇంకా అంశు ఫోన్ చేయలేదు? అక్కడ ఏం జరుగుతుందో ఏమో. అనవసరంగా ఆ శ్వేతని పిక్చర్లోకి ఎంటర్ చేశానా? చా, నేత్ర లేకుండా మా అక్క బతకలేదు కదా గోవిందా. అంటే మా అక్క చచ్చిపోతుందా గోవిందా? ఏమక్క నిజంగా చచ్చిపోతావా?